శతమానం భవతి మూవీ ఆడియో వేడుకల్లో జరిగిన ఓ సన్నివేశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా పెళ్లి నేపథ్యంలో తెరకెక్కడంతో ఆడియో వేడుకకు వ్యాఖ్యాతగా వివరించిన సుమ రాజ్ తరుణ్ ను పెళ్లి ఎప్పుడు అని అడిగింది. దీంతో ఈ కుర్ర హీరో ఏ మాత్రం తడుముకోకుండా మీకు ఇంకా పెళ్లి కాకుండా ఉంటే ఆ ఆలోచన ఉండేది, ఇప్పుడేం లేదు అని షాకింగ్ సమాధానం ఇచ్చాడు. దీంతో సుమాతో పాటు ఆడియో వేడుకకు హాజరైన అతిథులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే సుమా చాకచక్యంగా ఓకే హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ రాజ్ తరుణ్ తో టాపిక్ కట్ చేసింది. ఈ సినిమాలో ఓ పాటను రిలీజ్ చేసేందుకు రాజ్ తరుణ్ ను స్టేజ్ పైకి ఆహ్వానించిన సమయంలో ఈ సీన్ చోటు చేసుకుంది. కానీ పాట రిలీజ్ చేయించాలన్న విషయం సుమా మర్చిపోయింది. దీంతో రాజ్ తరుణ్ స్టేజ్ దిగి కిందకి వెళ్లబోయాడు. అంతలోనే విషయం గుర్తొచ్చి సుమా మళ్లీ అతన్ని స్టేజ్ పైకి పిలిచింది. మొత్తానికి సుమా కనకాల సమయస్ఫూర్తికి టాలీవుడ్ జనాలు జై కొడుతున్నారు.